Hello students, in this video I am going to explain about entropy. Thermodynamics lo meeku important concept ga teesukovachu deenni, because in most of the examinations meeru a year chusina entropy meeda questions e ekku untayi meeku. So what is entropy, how can we calculate entropy, so the importance of entropy, etc. I am going to discuss in this session. So entropy is nothing but it is a measure of disorder. Measure of disorderness or randomness అని కూడా చెప్పొచ్చు మీరు. Randomness. ఓకే. అంటే డిజార్డర్నెస్ ని మనం మెజర్ చేసేదాన్ని ఎంట్రోపీ అంటాం. ఇన్ ద నేచర్ ఎవ్రీథింగ్ వాంట్స్ టు గెట్ మోర్ డిజార్డర్. మీరు యూనివర్స్ లో ఏదైనా తీసుకోండి, మనమైనా సరే ఎవరైనా సరే డిజార్డర్ లో ఉండడానికే డిజార్డర్లో ఉండాలనే చూస్తాం, ఆర్డర్లో ఉండాలని చూడ. మీరు కాలేజీకి వచ్చేసి కూర్చుంటే లేదా స్కూల్లో కూర్చుంటే ఆర్డర్లో కూర్చున్నారంటే అది ఫోర్స్ బయట నుంచి ఉంది టీచర్స్ది. ఒకవేళ టీచర్ ఫోర్స్ లేకపోతే మీరు మీకు ఇష్టమైన ప్లేస్లో డిజార్డర్లో కూర్చుంటారు. అంటే మీకు ఇష్టమైనది ఏది అంటే డిజార్డర్. సో ఎవ్రీథింగ్ వాంట్స్ టు గెట్ డిజార్డర్. ఆ డిజార్డర్ ఎక్కువ ఉంటే ఆ సబ్స్టెన్స్ ఎంట్రోపీ ఎక్కువ ఉన్నట్లు. సో ఎంట్రోపీ ఎక్కువ అయ్యే రియాక్షన్స్ స్పాంటేనియస్ రియాక్షన్స్. డిజార్డర్ అనేది దానంతా అదే జరుగుద్ది, స్పాంటేనియస్. ఆర్డర్ అనేది నాన్ స్పాంటేనియస్. సో కాబట్టి ఈ డిజార్డర్ ఎంత అని మెజర్ చేసేదాన్నే ఎంట్రోపీ అంటారు. సో డిజార్డర్ని మెజర్ చేయటం, ఎగ్జాక్ట్ డిజార్డర్ మనం మెజర్ చేయగలమా అంటే నో. అదేవిధంగా ఇందులో ఎనర్జీ కూడా అనవైలబుల్ ఎనర్జీ, నీకేమి యూజ్ అయ్యే ఎనర్జీ కాదు. ఎంట్రోపీ అనేది యూజ్ అయ్యే ఎనర్జీ కాదు, నాన్ యూజ్ఫుల్ ఎనర్జీ అనవచ్చు మీరు, లేదా అనవైలబుల్ ఎనర్జీ అనవచ్చు. సార్ మళ్ళీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మన థర్మోకెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్లో మనం చదివేదంతా హీట్ ఎనర్జీ గురించే. డెల్టా హెచ్ చెప్పినప్పుడు మనం ఎంథాల్పీ చెప్పినప్పుడు టోటల్ హీట్ కంటెంట్ అన్నాం, మనం టోటల్ హీట్ ఎనర్జీ తీసుకున్నాం అక్కడ. ఇక్కడ కూడా ఎంట్రోపీ అనే దాంట్లో ఎనర్జీ ఇన్వాల్వ్ అయి ఉంది, కానీ అది అన్అవైలబుల్, మనకి అవైలబుల్గా ఉండదు. ఓకే, సో కాబట్టి ఎంట్రోపీ అనేది మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్. ఒక రియాక్షన్ కానివ్వండి, ఒక సబ్స్టెన్స్ కానివ్వండి, డిజార్డర్నెట్ మెజర్నే మనం ఎంట్రోపీ అంటాం. ఈ ఎనర్జీ అనేది అన్అవైలబుల్. సో కాబట్టి దీన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే అన్అవైలబుల్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ అన్అవైలబుల్ ఎనర్జీ. దీన్ని మనం ఏమి యూజ్ చేసుకోలేము, నాట్ యూజ్ఫుల్. తర్వాత ఎంట్రోపీని దేంతో చూపిస్తారు అంటే ఎస్ లెటర్తో చూపిస్తాం మనం. సో ఎస్తో చూపిస్తాం. ఎగ్జాక్ట్ ఎంట్రోపీని మనం మెజర్ చేయొచ్చా, మ్యాథమెటికల్గా ఏదైనా ఫార్ములా ఉంది అంటే ఎస్. మ్యాథమెటికల్ ఫార్ములా మనం ఈ ఫార్ములాతోని చేయొచ్చు. ఏంటి సార్ ఇది, ఎట్లా ఉంది? ఇది కార్నాట్ హీట్ ఇంజన్ ద్వారా వచ్చింది, కార్నాట్ హీట్ ఇంజన్ ఫార్ములా నుంచి వచ్చింది ఇది. సో క్యూ రివర్స్ అంటే రివర్సిబుల్ రియాక్షన్లో, రివర్సిబుల్ ప్రాసెస్లో హీట్ చేంజ్ని టెంపరేచర్తో డివైడ్ చేస్తే వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు మ్యాథమెటికల్గా చెప్తే, ద రేషియో బిట్వీన్ ద హీట్ ఎవాల్వ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ ఆఫ్ ఏ సిస్టమ్ అట్ ఏ రిలేటెడ్ టెంపరేచర్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనవచ్చు. అంటే సో దీన్ని మనం ఈ ఫార్ములా బేస్ తీసుకొని డెఫినేషన్ ఇస్తే, లేదా డెఫినేషన్ బేస్ చేసుకొని మ్యాథమెటికల్ ఫార్ములా అని రాయొచ్చు. సో దీన్ని ఎట్లా చెప్తామంటే, ఇంకొక రకంగా రేషియో బిట్వీన్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ ఎవాల్వ్డ్ ఆఫ్ ఏ సిస్టమ్
ఆఫ్ ఏ సిస్టమ్ అండ్ రిలేటెడ్ టెంపరేచర్, అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర పెట్టాలి. రిలేటెడ్ టెంపరేచర్ సార్, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా లేకపోతే మనం డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై టీ అంటాం, ఇంటిగ్రల్ డిక్యూ బై టీ అంటాం. అంటే టీ టూ నుంచి టీ వన్కి లేదా టీ వన్ టు టీ టూ అట్లా చెప్తాం అనమాట, డిక్యూ బై టీ అంటాం. సో ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్దామంటే, ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయడానికి హీట్ ఎనర్జీ బై టెంపరేచర్ తీసుకున్నాం కదా, అదే చేంజ్ ఇన్ ఎంట్రోపీ కావాలనుకో మనకి. చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అంటే డిఎస్ పెడితే స్మాల్ అని, డెల్టా పెడితే ఎక్కువ డిఫరెన్స్ ఉందని అర్థం. డిఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిటి వేసుకోవచ్చు, డిక్యూ బై డిటి. అంటే ఇక్కడ మనం ఏదో ఒక టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ తీసుకోవాలి కాబట్టి టీ అందాం. సో డిఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై టీ అని చెప్పొచ్చు. ఓకే, అంటే మీకు బేసిక్ ఫార్ములా ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్స్ బై టీ. రివర్స్ ఏం సార్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్, కార్నాట్ రివర్సిబుల్ ప్రాసెస్ ఇంజన్లో క్యూ తీసుకుని, ఈ రివర్స్ పెట్టకపోయినా పర్లేదు, ఎస్ ఈజ్ ఈక్వల్ క్యూ బై టీ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనేది, ఎంట్రోపీ అనేది స్టేట్ ఫంక్షనా పాత్ ఫంక్షన్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎంట్రోపీ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి సార్? స్టేట్ ఫంక్షన్ అంటే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేట్ బట్ నాట్ పాత్ ఆఫ్ ది రియాక్షన్. సో ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్, ఓకే, నాట్ డిపెండ్స్ ఆన్ పాత్, నాట్ డిపెండ్స్ ఆన్ పాత్. ఇది పాత్ మీద డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీయా ఇంటెన్సివ్ ప్రాపర్టీయా? ఇట్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మీకు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాం కదా. సో కాబట్టి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే మాస్ మీద, క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటే ర్యాండమ్నెస్ తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈజ్ స్టేట్ ఫంక్షన్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. స్టేట్ ఫంక్షన్ కాబట్టి చేంజ్ ఇన్ ఎంట్రోపీ మనం తీసుకోవాలంటే, ఎందుకంటే ఎంట్రోపీ మెజర్ చేయడం కష్టం, బట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ మనం మెజర్ చేయొచ్చు. ఒక పర్సన్ మంచివాడు అని అంటాం, ఎంత మంచివాడు కరెక్ట్ మెజర్ చేయమంటే చేయలేం, బట్ డిఫరెన్స్ చెప్పొచ్చు, నిన్నటికి ఈ రోజుకి ఎంత చేంజ్ ఉంది, నిన్నటితో కంపేర్ చేస్తే మంచివాడా లేదా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బిహేవియర్ మారిందా, ఎంత మారింది అట్లా చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో ఎగ్జాక్ట్ ఎంట్రోపీ చెప్పలేం, కానీ ఒక సబ్స్టెన్స్ది చేంజ్ ఇన్ ఎంట్రోపీ చెప్పొచ్చు. చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ఫైనల్ ఎంట్రోపీ మైనస్ ఇనిషియల్ ఎంట్రోపీ. ఏదైనా ప్రాసెస్లో ఫైనల్ మైనస్ ఇనిషియల్ వేసి మనం ఎంట్రోపీ చేంజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎట్లా సార్? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి నేను బి అనే పాయింట్కి వెళ్ళాను, బి నుంచి సి అనే పాయింట్కి వెళ్ళాను, తర్వాత ఏ నుంచి సికి డైరెక్ట్గా వెళ్ళాను. ఏ నుంచి బి పాయింట్కి ఎంట్రోపీ ఎస్ వన్ అనుకుంటా, బి నుంచి సికి ఎస్ టూ అనుకుంటా. ఇప్పుడు ఏ నుండి సికి ఎంత అవుద్ది ఎస్ అనుకుందాం అనుకో, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అని చెప్పొచ్చు మనం. ఎట్లా సార్ ఇది అంటే, ఇది స్టేట్ ఫంక్షన్ అని చెప్పాము, అంటే ఇనిషియల్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇది ఏ రూట్లో వెళ్ళిందో డిపెండ్ అవ్వదు. నువ్వు ఇట్లెళ్ళి ఇట్లెళ్ళి ఇక్కడికి వచ్చినా ఇట్లా వచ్చినా సేమే. అంటే ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఏదైతే ఉందో అది దీనికి సేమ్, ఎస్లా కూడా అదే చెప్తుంది కదా. స్టేట్ ఫంక్షన్స్కి ఎస్లా అప్లై చేస్తాం మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏందో ఇది కూడా అదే ఉంటుంది. కాబట్టి స్టేట్ ఫంక్షన్ అంటే అదే అర్థం. ఇక్కడ ఫైనల్ ఏంటి, ఇనిషియల్ ఏంటి, ఆ రెండింటి మీదనే డిపెండ్ అవుతుంది. అది ఏ రూట్లో వెళ్ళింది, పాత్ మీద డిపెండ్ అవుతుంది. అదే వర్క్ అయితే పాత్ ఫంక్షన్, రూట్ని బట్టి మారిపోతుంది వర్క్. ఓకే, రైట్. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఫైనల్ మైనస్ ఎస్ ఇనిషియల్. సపోజ్ ఒక రియాక్షన్ ఇచ్చారనుకో, అంటే
ఏ గివ్స్ టు బి అనే ఒక రియాక్షన్ ఇచ్చారు మీకు. ఏ గివ్స్ టు బి, ఏది ఎంట్రోపీ ఇచ్చారు మీకు, రియాక్టెంట్ ఎంట్రోపీ. బిది కూడా ఎంట్రోపీ ఇచ్చారు మీకు, ప్రొడక్ట్ ఎంట్రోపీ అంటాం. ఇప్పుడు ఈ రియాక్షన్కి చేంజ్ ఇన్ ఎంట్రోపీ రాయమన్నారు. ఈ రియాక్షన్కి చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా ఆర్ ఎస్ రాయమన్నారు, లేదా డెల్టా ఆర్ ఎస్ నాట్ రాయమన్నారు. సో డెల్టా ఆర్ ఎస్ రియాక్షన్ ఎంట్రోపీ, చేంజ్ ఇన్ రియాక్షన్ ఎంట్రోపీ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకుంటాం. ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్. సార్ ఒకవేళ రియాక్టెంట్లో టూ ఉంటే ఏ ప్లస్ సి గివ్స్ బి అని ఉంటే, అప్పుడు ఏ ఎంట్రోపీ బి ఎంట్రోపీ కలిపి రియాక్టెంట్గా తీసుకుంటాం, ఏసీది కలిపి, బీదేమో ప్రొడక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇంకోటి ఏదైనా ఉంటే బీడీ కలిపి ప్రొడక్ట్, ఏసీ కలిపి రియాక్టెంట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం ప్రొడక్ట్స్ ఎంట్రోపీ ఎంత మైనస్ రియాక్టెంట్ ఎంట్రోపీ. సో ప్రొడక్ట్ ఎంట్రోపీ మైనస్ రియాక్టెంట్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఏ రియాక్షన్. ఈ ఫార్ములాతోని ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఏ రియాక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు కావాలంటే సిగ్మా అని కూడా రాసుకోవచ్చు. సిగ్మా ఎంట్రోపీ ప్రొడక్ట్ మైనస్ సిగ్మా. సిగ్మా అంటే నీకు మోర్ దెన్ వన్ ప్రొడక్ట్స్, మోర్ దెన్ వన్ రియాక్టెంట్స్ ఉన్నప్పుడు అవి యాడ్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడ నేను తీసుకున్నది ఏ గివ్స్ బిఏ కాబట్టి నో నీడ్ టు రైట్ హియర్ సిగ్మా. ఎస్పీబి మైనస్ ఎస్ఆర్, అంటే ఎస్పి అంటే ప్రొడక్ట్, ఎస్ఆర్ అంటే రియాక్టెంట్. ఎంట్రోపీ ఆఫ్ రియాక్టెంట్, ఎంట్రోపీ ఆఫ్ ప్రొడక్ట్, ఈ ఫార్ములాను కూడా మనం వేసుకొని చేయొచ్చు. ఓకే, ఎంట్రోపీ ఆఫ్ రియాక్షన్ చెప్పాలి అంటే మీకు ఈ ఫార్ములాతోనే చెప్పొచ్చు. ఇంకా చేంజ్ ఇన్ ఎంట్రోపీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇప్పుడు డెల్టా ఎస్ టోటల్ కావాలనుకోండి మీకు, అప్పుడు పరిస్థితి ఏంది? డెల్టా ఎస్ టోటల్ కావాలి. డెల్టా ఎస్ టోటల్ కావాలంటే డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్ తీసుకోవాలి. ఇదేంటి సార్ మళ్ళీ? టోటల్ ఎంట్రోపీ చేంజ్ కావాలంటే డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్ తీసుకోవాలమ్మా. ఇప్పుడు నువ్వు ఏ ప్రాసెస్ మీద వర్క్ చేస్తున్నావో అది సిస్టమ్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ సరౌండింగ్ అవుతుంది. ఇది చేంజ్ అయింది అంటే సరౌండింగ్ కూడా చేంజ్ అవుద్ది. అంటే ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టము హీట్ రిలీజ్ అయింది, సిస్టమ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అది సరౌండింగ్లోకి వెళ్తుంది. సిస్టమ్ నుంచి రిలీజ్ అయితే సరౌండింగ్లోకి వెళ్తుంది, కరెక్టే కదా? సరౌండింగ్లోకి వెళ్ళినప్పుడు సరౌండింగ్ ఎంట్రోపీ చేంజ్ అవుద్ది కదా. జనరల్గా ఏంటంటే హీట్ రిలీజ్ అయితే ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది, హీట్ అబ్జార్బ్ అయితే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్తో పాటు ఎంట్రోపీ మారుతుంది. ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్తోని ఎంట్రోపీ మారుతుంది అనేది చూద్దాం. మీకు ఫ్యాక్టర్స్లో ఇప్పుడు మీకు గ్యాస్ ఇచ్చారు, లిక్విడ్ ఇచ్చారు, సాలిడ్ ఇచ్చారు. ఈ త్రీలో ఎంట్రోపీ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎంట్రోపీ ఆఫ్ గ్యాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్ కంటే, ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్ ఎక్కువ ఉంటుంది ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్ కంటే. ఎందుకు సార్? సాలిడ్లో ఆర్డర్ ఎక్కువ ఉంటుంది, ఆర్డర్గా అరేంజ్ అయి ఉంటాయి ఆటమ్స్. లిక్విడ్లోకి వస్తే కొంచెం డిజార్డర్ పెరుగుద్ది. గ్యాసెస్లో ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, అంటే ర్యాండమ్నెస్ ఎక్కువ పెరుగుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, సాలిడ్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది లిక్విడ్ కంటే. సాలిడ్ని హీట్ చేస్తే కదా లిక్విడ్ అయ్యేది, అంటే నువ్వు ఎనర్జీ ఇస్తే లిక్విడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ కంటే ఇక్కడ ఎనర్జీ ఎక్కువ, సో మళ్ళీ దీనికి హీట్ ఎనర్జీ ఇస్తే నీకు గ్యాస్ అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఎక్కువైంది. అంటే అట్ ద సేమ్ టైం సాలిడ్ కంటే లిక్విడ్ మారినప్పుడు లిక్విడ్లో కొంచెం వాల్యూమ్, జనరల్గా చెప్తున్నాను ఎక్సెప్షన్ కాకుండా, లిక్విడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారినప్పుడు వాల్యూమ్ ఇంకా పెరుగుద్ది. అంటే డెల్టా ఎస్ అనేది వాల్యూమ్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్ పెరిగితే ఎంట్రోపీ పెరుగుద్ది, వాల్యూమ్ తగ్గితే ఎంట్రోపీ తగ్గుద్ది. అట్లానే టెంపరేచర్ పెంచితే ఎంట్రోపీ పెరుగుద్ది, టెంపరేచర్ తగ్గితే ఎంట్రోపీ తగ్గుద్ది డెల్టా టీతోని. తర్వాత డెల్టా ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా ఎన్జి. ఇదేంటి సార్? ఇదేంటంటే ఏ ప్లస్ టూ సి గివ్స్ బి ప్లస్ డి అని
ఇచ్చామనుకో రియాక్షన్, లేదా 4B+D అని ఇచ్చామనుకో. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్ని మనం డెల్టా ఎన్జీ అంటాం. ఇప్పుడు 4+1 - 1+2 అప్పుడు ఏమైంది, 5 - 3 - 2 అవుతుంది. ఇది డెల్టా ఎన్జీ. సో మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ని మనం డెల్టా ఎన్జీ అంటాం. ఈ ఎంట్రోపీ చేంజ్ అనేది ఈ డెల్టా ఎన్జీకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనలే. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ డిఫరెన్స్ ఎక్కువ వస్తే ఎంట్రోపీ ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంది, నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ మైనస్లో వస్తే ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు కార్బన్ ప్లస్ O2 ఈజ్ దేర్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ దేర్. సో ఇక్కడ సాలిడ్ 1 మోల్ గ్యాస్, మళ్ళీ 1 మోల్ గ్యాస్ అయింది. ఇక్కడ పెద్ద ఎంట్రోపీ చేంజ్ ఎక్కువ కనిపించదు మీకు. అదే మీరు CO గ్యాస్ ప్లస్ హాఫ్ O2 గ్యాస్ గివ్స్ 1 CO2 అనుకున్నాం అనుకో. ఇక్కడ 1 మోల్ + హాఫ్ మోల్, 1.5 మోల్ గ్యాస్ 1 మోల్గా మారింది. అంటే ఏమైంది, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిపోయింది. అంటే ఎంట్రోపీ తగ్గుతుందా పెరుగుతుందా, ఇక్కడ చేంజ్ ఇన్ ఎంట్రోపీ నెగటివ్. అదే మీకు CaCO3 గివ్స్ CaO+CO2 ఉందనుకో. ఇది సాలిడ్, ఇది గ్యాస్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సాలిడ్ గ్యాస్గా మారింది. కాబట్టి డెల్టా ఎన్జీ ఏమవుద్ది, 1 - 0. గ్యాసియస్ ప్రొడక్ట్ గ్యాసియస్ రియాక్టెంట్సే తీసుకోవాలి. 1 - 0 - 1. అంటే ఇక్కడ డెల్టా ఎస్ ఏమైంది అంటే పాజిటివ్ అయింది. సో సాలిడ్ లిక్విడ్గా కానీ గ్యాస్గా కానీ మారేటప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. లిక్విడ్ సాలిడ్గా లేదా గ్యాస్ లిక్విడ్గా మారేటప్పుడు ఎంట్రోపీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక రియాక్షన్ మీకు ఇచ్చి ఎంట్రోపీ పాజిటివా నెగిటివా అని అడిగారనుకో, అప్పుడు రియాక్టెంట్స్లో ఏమున్నాయి, ప్రొడక్ట్స్లో ఏమున్నాయి చూడండి. రియాక్టెంట్స్లో సాలిడ్ ఉండి ప్రొడక్ట్లో లిక్విడ్ ఆర్ గ్యాస్ ఉంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అయినట్లు. ఎందుకంటే నువ్వు ఎనర్జీ ఇస్తే కదా అది మారింది. సో ఎంట్రోపీ ఇంక్రీజ్ అయినట్టు, గ్యాస్గా మారుతుంది అంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అయినట్టుగా చెప్పాలి. ఓకే రైట్. సో డెల్టా ఎస్ మరి ప్రెషర్తో ఎట్లా ఉంటుంది సార్, ప్రెషర్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎప్పుడు అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు, కాన్స్టెంట్ టెంపరేచర్. ఎందుకంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర బాయిల్స్లా ప్రకారం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. కాబట్టి డెల్టా V2తో డైరెక్ట్లీ అంటే దీనికి ఇన్వర్స్ లేదు. అదే కాన్స్టెంట్ వాల్యూమ్ అనుకో, టీ ఈజ్ ప్రపోర్షనల్ టు పీ, కాబట్టి డెల్టా ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా పీ అవుతుంది. ఎప్పుడు ఇది, వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే. కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుంటే, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అయితే ఎంట్రోపీ అనేది చేంజ్ ఇన్ ప్రెషర్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఎంట్రోపీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ ప్రెషర్. అంటే వాల్యూమ్తో చేంజ్ అవుతుంది ఎంట్రోపీ, టెంపరేచర్తో చేంజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ గ్యాసియస్ మోల్స్తో చేంజ్ అవుతుంది, అండ్ ప్రెషర్తో కూడా చేంజ్ అవుతుంది ఎంట్రోపీ. ఓకే రైట్. ఇప్పుడు నేను ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ తీసుకున్నాను సార్, ఈ స్పాంటేనియస్ ఇది ఎంట్రోపీ గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం సార్. ఎంట్రోపీ గివ్స్ స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్. ఒక రియాక్షన్ స్పాంటేనియసా కాదా అనేది ఎంట్రోపీ చెప్తుంది. వాట్ ఈజ్ స్పాంటేనియస్ సార్? నౌ సి వాట్ ఈజ్ స్పాంటేనియస్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. వై? బికాజ్ ఎంట్రోపీ గివ్స్ స్పాంటేనిటీ ఆఫ్ ది రియాక్షన్. Entropy tells about spontaneity of the reaction. Spontaneity of the reaction or process. Spontaneity of the process. So spontaneity of this process ఎట్లా చెప్తుంది ఎంట్రోపీ చూడండి. అసలు స్పాంటేనిటీ అంటే ఏంటి సార్, ఫస్ట్ అది కదా కావాల్సింది మాకు. ఓకే, సో రియాక్షన్స్ ఆర్ ప్రాసెస్ అనేది మీకు 2 టైప్స్గా ఉంటుంది.
స్పాంటేనియస్ ప్రాసెస్, నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఏంటి డిఫరెన్స్ స్పాంటేనియస్కి నాన్ స్పాంటేనియస్కి? సో స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ విచ్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్, ఆర్ ద రియాక్షన్ విచ్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ స్పాంటేనియస్ రియాక్షన్. సో హియర్ స్పాంటేనియస్ మీన్స్ ప్రాసెస్ ఆర్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ ఎ ప్రాపర్ ఇనిషియేషన్. దాని ఓన్గా అయినా జరుగుద్ది లేదా కొంచెం ఇనిషియేట్ చేస్తేనైనా జరుగుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాట్ బాడీ ఉంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి టెంపరేచర్ అదే జరుగుతుంది, అది స్పాంటేనియస్. కొన్ని ప్రాపర్ ఇనిషియేషన్ చేస్తే జరుగుద్ది, అంటే కొంచెం ముందు నువ్వు బర్న్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది బర్నింగ్. ఇప్పుడు వుడ్ ఉంది, కొంచెం ఫస్ట్ నువ్వు అంటు పెడితే అదే అంటుకొని మండిపోతూ ఉంటుంది. సో దానంతా అదే జరగడం కానీ నువ్వేం చేయకుండా లేదా నువ్వు కొంచెం ప్రాపర్ ఇనిషియేషన్ చేస్తే జరిగితే దాన్ని స్పాంటేనియస్ అంటారు. నేచర్లో స్పాంటేనియస్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇర్రివర్సబుల్. సో స్పాంటేనియస్ మీన్స్ ప్రాసెస్ విచ్ అక్కర్స్ ఆన్ దేర్ ఓన్, ప్రాసెస్ విచ్ అక్కర్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ బై ప్రాపర్ ఇనిషియేషన్. ప్రాపర్ ఇనిషియేషన్ ఎట్ గివెన్ కండిషన్స్, ఎట్ గివెన్ కండిషన్స్. సో దీన్ని స్పాంటేనియస్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో ఇలాంటివి మనం స్పాంటేనియస్ అంటాం. ఇన్ ద నేచర్ ఆల్ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ అంటే ముందుకు వెళ్ళటం మళ్ళీ రాదు. అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ పోతుంది, మళ్ళీ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ రాదు స్పాంటేనియస్. అంటే దానంతా అదే రాదు. ఓకే, మరి నాన్ స్పాంటేనియస్ అంటే దానికి రివర్స్. నాన్ స్పాంటేనియస్ అంటే ప్రాసెస్ విచ్ ఆర్ నాట్ అక్కర్స్ ఆన్ దేర్ ఓన్ అండ్ ఈవెన్ బై ప్రాపర్ ఇనిషియేషన్ ఆల్సో ఎట్ గివెన్ కండిషన్స్. ఎగ్జాంపుల్ నాన్ స్పాంటేనియస్కి, సో డిజల్యూషన్ ఆఫ్ గోల్డ్ ఇన్ వాటర్. గోల్డ్ని వాటర్లో డిజాల్వ్ చేద్దామని చూస్తున్నాం కదా, స్పాంటేనియస్. అను గోల్డ్ అందులో ఏం కానీ డిజాల్వ్ అయిపోతుందా? నో. సో డిజల్యూషన్ ఆఫ్ గోల్డ్ ఇన్ వాటర్ స్పాంటేనియస్ కాదు కదా, అది జరగదు. రియాక్షన్ జరగని రియాక్షన్స్ని మనం ఇప్పుడు, లేకపోతే ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో రీజియన్ టు హైట్, బిల్డింగ్ కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వాటర్ని పంప్ చేయాలి, అది స్పాంటేనియస్. దానంతా అదే వెళ్ళిపోతుందా? నో. దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ నాన్ స్పాంటేనియస్. ఇప్పుడు ఈ ఎంట్రోపీ అనేది స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్ అనే దాని గురించి చెప్తుంది. ఓకే, స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా అనే దాని గురించి చెప్తుంది. సో ఇప్పుడు తీసేసి ఆ ఎంట్రోపీ ఎప్పుడు, ఎంట్రోపీ ఎలా ఉంటే స్పాంటేనియస్, ఎట్లా ఉంటే నాన్ స్పాంటేనియస్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎంట్రోపీ ఎప్పుడు స్పాంటేనియస్ అంటే, సారీ, ఏ ఎంట్రోపీకి స్పాంటేనియస్ రియాక్షన్ వస్తుంటే, చేంజ్ ఇన్ ఎంట్రోపీ గ్రేటర్ దాన్ జీరో అయితే స్పాంటేనియస్ ఉంటుంది. ఆ ఎంట్రోపీ కూడా టోటల్ ఎంట్రోపీ తీసుకుంటే, టోటల్ ఎంట్రోపీ ఎప్పుడైనా గ్రేటర్ దాన్ జీరో ఉందంటే ఆ రియాక్షన్ జరుగుతుంది అని అర్థం. లేదా ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్, యూనివర్స్ అంటే టోటల్ అనే కదా అర్థం, యూనివర్స్ గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్. సో ఎంట్రోపీ చేంజ్ ఈజ్ పాజిటివ్, ఎంట్రోపీ చేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్, దెన్ రియాక్షన్ ఈజ్ ఆర్ ప్రాసెస్ ఈజ్ స్పాంటేనియస్ అని చెప్తాం మనం. అదేంటి సార్, కొన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కూడా స్పాంటేనియసే కదా సార్? ఎండోథెర్మిక్ రియాక్షన్స్ కూడా స్పాంటేనియసే కదా, వాటికి ఎట్లా చెప్తారు? ఎండోథెర్మిక్ రియాక్షన్కి హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, అప్పుడు
సిస్టమ్ ఎంట్రోపీ పెరుగుద్ది కానీ సరౌండింగ్ ఎంట్రోపీ తగ్గుద్ది. లేదు ఎండోథర్మిక్ రియాక్షన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నాయి, సిస్టమ్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు సి ఆక్సిజన్లో బర్న్ చేస్తే సిఓ టూ వచ్చింది. ఇక్కడ మనకి 393 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. 393 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఎనర్జీ బయటకు వెళ్ళిపోయింది. ఎనర్జీ వెళ్ళిపోయిందంటే ఎంట్రోపీ తగ్గాలి కదా సార్. మీరు ఎనర్జీ అబ్జార్బ్ చేస్తే ఎంట్రోపీ పెరుగుద్ది, ఎనర్జీ ఇచ్చేస్తే ఎంట్రోపీ తగ్గుద్ది అన్నారు కదా. అంటే ఇక్కడ ఎంట్రోపీ తగ్గదు. ఎందుకు తగ్గదు అంటున్నారు సార్? నేను మాట్లాడే ఎంట్రోపీ టోటల్, మీరు మాట్లాడే ఎంట్రోపీ సిస్టమ్. ఎస్, ఎనర్జీ బయటకు వెళ్ళింది అంటే ఇది ఒక సిస్టమ్ అనుకుంటే సిస్టమ్ ఎంట్రోపీ తగ్గిపోతుంది. కానీ అట్ ద సేమ్ టైం సరౌండింగ్ ఎంట్రోపీ పెరుగుద్ది. సో ద ఇంక్రీజ్ ఇన్ సరౌండింగ్ ఎంట్రోపీ ఈజ్ గ్రేటర్ దాన్ డిక్రీజ్ ఇన్ సిస్టమ్ ఎంట్రోపీ. ఎంత సిస్టమ్ ఎంట్రోపీ తగ్గిందో దానికంటే సరౌండింగ్ ఎంట్రోపీ ఎక్కువ పెరుగుద్ది కొంచెం. అప్పుడు ఓవరాల్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓకే, అంటే మీకు ఇంక ఈజీగా ఉండాలంటే చెప్తా. ఫర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ లేదా ఇన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఇన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎక్సోథర్మిక్ అంటే తెలుసుగా హీట్ రిలీజ్ అయ్యేది. ఇన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ సిస్టమ్ ఎంట్రోపీ డిక్రీజెస్ బట్ సరౌండింగ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ సరౌండింగ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ సో టోటల్ ఎంట్రోపీ ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ ప్లస్ ఎంట్రోపీ ఆఫ్ ది సరౌండింగ్ దట్ విల్ గ్రేటర్ దాన్ దట్ విల్ ఈక్వల్ టు ఆ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ జీరో. ఈక్వల్ అయింది అంటే అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్లు. ఎంట్రోపీ టోటల్ జీరో అయింది అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండూ జరుగుతున్నట్టు, ఈక్విలిబ్రియంలో ఉన్నట్లు. అంటే ఏ గివ్స్ టు బి ఉందమ్మా, ఎంట్రోపీ పాజిటివ్ అయితే ఏ గివ్స్ టు బి జరుగుతుంది. అదే ఎంట్రోపీ జీరో అయితే ఏ గివ్స్ టు బి గివ్స్ టు ఏ రెండూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెగిటివ్ అయితే ఏ గివ్స్ టు బి జరగదు అని అర్థం. రైట్, ఇప్పుడు ఈ టోటల్ ఎంట్రోపీ, ఇక్కడ సిస్టమ్ ఎంట్రోపీ ఎక్సోథర్మిక్కి తగ్గుద్ది బట్ సరౌండింగ్ ఎంట్రోపీ పెరుగుద్ది. ఇక్కడ తగ్గిన దానికంటే ఇక్కడ పెరిగింది ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ జీరో వస్తుంది, అప్పుడే ఈ రియాక్షన్ జరుగుద్ది. ఫర్ ఎండోథెర్మిక్ రియాక్షన్, ఒకవేళ మీరు ఎండోథెర్మిక్ రియాక్షన్ తీసుకుంటే, ఫర్ ఎండోథెర్మిక్ రియాక్షన్ సిస్టమ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ అండ్ సరౌండింగ్ ఎంట్రోపీ డిక్రీజెస్ బట్ ఓవరాల్ డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ ఎంట్రోపీ ప్లస్ సరౌండింగ్ ఎంట్రోపీ, దట్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, సిస్టమ్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది, సరౌండింగ్ ఎంట్రోపీ డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిన సరౌండింగ్ ఎంట్రోపీ కంటే సిస్టమ్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయితే ఆ రియాక్షన్ జరుగుద్ది, స్పాంటేనియస్ అవుతుంది. సార్ అట్లే ఎందుకు అవ్వాలి, సరౌండింగ్ ఎక్కువ అవ్వచ్చుగా, సిస్టమ్ ఇంక్రీజ్ అయింది, నేను ఎనర్జీ తీసుకున్నా సరౌండింగ్ నుంచి, నా ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది, సరౌండింగ్ది డిక్రీజ్ అయింది. ఇప్పుడు సరౌండింగ్ ఎంత లాస్ అయిందో అది ప్లస్ నేను ఎంత గెయిన్ చేసానో అది కలిపితే మోర్ దాన్ జీరో వస్తే దట్ ఈజ్ స్పాంటేనియస్. సార్ అట్లా ఎందుకు అనుకోవాలి, సరౌండింగ్ లాస్ అయిందే ఎక్కువ అవ్వచ్చుగా మీరు గెయిన్ చేసుకున్నదనుకంటే. ఎస్, అట్లా కూడా అవ్వచ్చు. ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ లెస్ దాన్ జీరో విల్ కమ్. లెస్ దాన్ జీరో మీన్స్ నాన్ స్పాంటేనియస్, అంటే ఆ రియాక్షన్ జరగదు, అసలు ఫీజిబిలిటీ లేదు. నీకు జీరో కంటే తక్కువ అయిందంటే ఆ రియాక్షన్ జరిగే ఛాన్స్ లేదని అర్థం. ఓకే, సో ఎందుకు ఎండోథెర్మిక్ ఎక్సోథెర్మిక్ రెండు రియాక్షన్లు స్పాంటేనియస్గా జరుగుతాయంటే, ఎండోథెర్మిక్లో అయినా టోటల్ ఎంట్రోపీ గ్రేటర్ దాన్ జీరో అయిన రియాక్షన్స్ స్పాంటేనియస్గా జరుగుతాయి,
ఎగ్జోథెర్మిక్లో అయినా అంతే, ఎగ్జోథెర్మిక్ అయినా ఎండోథెర్మిక్ అయినా డెల్టా ఎస్ టోటల్ షుడ్ బి గ్రేటర్ దాన్ జీరో, అప్పుడే స్పాంటేనియస్గా ఆ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకే రైట్. నెక్స్ట్ ఇది స్పాంటేనియస్ రియాక్షన్స్ ఏ కండిషన్లో జరుగుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పాం కదా. అంటే ఇప్పుడు డెల్టా ఎస్ టోటల్ జీరో అయింది అంటే రివర్సిబుల్ రియాక్ట్ ప్రాసెస్ అయి ఉండాలి, అండ్ అది ఈక్విలిబ్రియంలో ఉండాలి. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ H2O సాలిడ్ ఉంది, అంటే ఐస్. H2O లిక్విడ్ ఉంది. అట్ 0 degrees Celsius తీసుకున్నాను అనుకో, ఇది మెల్టింగ్ పాయింట్ అన్నమాట. 0 degrees Celsius దగ్గర ఎంత అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆల్సో 1 atmosphere ప్రెషర్ తీసుకోండి, 1 atmosphere ప్రెషర్ 0 degrees Celsius టెంపరేచర్ దగ్గర. అంటే ఇక్కడ మనం ఇక్కడ టీపీ అనేది మెన్షన్ చేయాలి, కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ తీసుకోవాలి. ఇక్కడ H2O సాలిడ్, H2O లిక్విడ్, ఈ రెండు 0 degrees దగ్గర ఏమైతాయి అంటే ఈక్విలిబ్రియం, అంటే ఎంత ఐస్ వాటర్గా మారుతుందో అంత వాటర్ ఐస్గా మారుతుంది అన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో డెల్టా ఎస్ టోటల్ అనేది 0 అవుతుంది. డెల్టా ఎస్ టోటల్ 0 అయిందంటే రియాక్షన్ రివర్సిబుల్ ఈక్విలిబ్రియం రియాక్షన్ అని అర్థం. ఒకవేళ ఇఫ్ డెల్టా ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, దెన్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అని అర్థం. రియాక్షన్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అని. డెల్టా ఎస్ టోటల్ పాజిటివ్ అయితే రియాక్షన్ స్పాంటేనియస్. మరి స్పాంటేనియస్ రియాక్షన్ అంటే అది రివర్సిబులా ఇర్రివర్సిబులా? ఇర్రివర్సిబుల్. స్పాంటేనియస్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా ఇర్రివర్సిబుల్, ఒకే డైరెక్షన్లో జరుగుతుంది, ఒక డైరెక్షన్లోనే పోతుంది. సో ఇర్రివర్సిబుల్ రియాక్షన్ స్పాంటేనియస్ రియాక్షన్. ఒకవేళ డెల్టా ఎస్ టోటల్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అయిందనుకో, అప్పుడు ఏం చెప్తాం మనం? రియాక్షన్ నాట్ ఫీజిబుల్ అంటాం. అంటే రియాక్షన్ జరిగే ఛాన్స్ లేదు అని అంటాం అన్నమాట. ఓకే నెక్స్ట్ మరి స్పాంటేనియస్ రియాక్షన్స్కి క్రైటీరియా ఏంటి అంటే డెల్టా ఎస్ సిస్టమ్ అనేది పాజిటివ్ అయితే స్పాంటేనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొక కండిషన్, బట్ నాట్ నెసెసరీ కండిషన్. కొన్ని సందర్భాల్లో డెల్టా ఎస్ నెగిటివ్ అయినా కూడా స్పాంటేనియస్ రియాక్షన్ జరగవచ్చు. అది ఎట్లా సార్? డెల్టా ఎస్ సిస్టమ్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే స్పాంటేనియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కండిషన్, ఇది కండిషన్ మాత్రమే, కంపల్సరీ ఇట్లే అవ్వాలని ఏం లేదు. సమ్టైమ్స్ డెల్టా ఎస్ సిస్టమ్ నెగిటివ్ అయినా కానీ స్పాంటేనియస్ జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇట్ ఈజ్ ఎ కండిషన్ బట్ నాట్ నెససరీ కండిషన్ కండిషన్ నాట్ నెససరీ కండిషన్ అదేంటి సార్? నాట్ నెససరీ కండిషన్ అంటారు ఇందిరా, ఇది స్పెల్లింగ్ ఏదో పోయింది. నెససరీ కండిషన్ స్పెల్లింగ్ చూద్దాం. కండిషన్ బట్ నాట్ నెససరీ కండిషన్ అంటే కంపల్సరీ కాదు అని అర్థం. ఇది స్పెల్లింగ్ NECESSAR. ఓకే నాట్ నెససరీ కండిషన్. అప్పుడప్పుడు డెల్టా ఎస్ సిస్టమ్ లెస్ దాన్ 0 అయినా కూడా రియాక్షన్ స్పాంటేనియస్గా ఉండొచ్చు. ఎట్లా సార్ రియాక్షన్ స్పాంటేనియస్గా ఎట్లా ఉంటుంది సార్? H2O లిక్విడ్ ఉంది నా దగ్గర, అది H2O సాలిడ్గా మారాలి. ఎట్లా మారుతుంది సార్? ఇక్కడ మారదు, పోలార్ రీజియన్కి వెళ్ళినాం అనుకో,
హిమాలయాస్ దగ్గరికి వెళ్ళావు పోలార్ రీజియన్, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది? -4 డిగ్రీస్, -5 డిగ్రీస్ అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు -4, -5 డిగ్రీస్ దగ్గర లిక్విడ్ ఐస్గా మారడం స్పాంటేనియసా కాదా? దాని తర్వాత అదే మారుద్దా, నువ్వేమైనా చేయాలా? అదే మారుతుంది కదా, స్పాంటేనియసే కదా. మరి లిక్విడ్ సాలిడ్గా మారింది అంటే ఎంట్రోపీ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. డెల్టా ఎస్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. అంటే డెల్టా ఎస్ లెస్ దాన్ 0 అవుద్ది, కానీ స్పాంటేనియసే కదా. కాబట్టి డెల్టా ఎస్ పాజిటివ్ అయితే స్పాంటేనియస్ అనేది ఒక కండిషన్, అంతే. కంపల్సరీ కండిషన్ కాదు, కంపల్సరీ అని ఏం లేదు. ఇచ్చిన కండిషన్ని బట్టి డెల్టా ఎస్ నెగిటివ్ అయినా కానీ కావచ్చు అనమాట. కాబట్టి స్పాంటేనియస్ చెప్పాలంటే ఓన్లీ ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్తో చెప్పలేము, ఎంథాల్పీ ఆఫ్ ది సిస్టమ్తో కూడా చెప్పలేము, డెల్టా హెచ్తో కూడా చెప్పలేము. ఈ రెండింటిని కలిపి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అని ఉంది, దాంతో మాత్రం 100% పక్కా చెప్పొచ్చు స్పాంటేనియసా కాదా అనేది. సో అది గిబ్స్ ఫ్రీ ఎనర్జీలో చూద్దాం. ఇప్పుడు ఎంట్రోపీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, దీని గురించి కాదు కాన్సెప్ట్, ఎంట్రోపీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే దాని మీద మోస్ట్లీ అడుగుతూ ఉంటారు. ఇది కాన్సెప్ట్ వైజ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, కాన్సెప్ట్ వైజ్గా వస్తున్నాయి. ఎంట్రోపీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంట్రోపీ ఇంక్రీజెస్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంట్రోపీ డిక్రీజెస్, అట్లా కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ మీద వస్తున్నాయి, కాన్సెప్ట్ బేస్డ్ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఉంది ఎంట్రోపీ మీద, అది చెప్పి క్యాలిక్యులేషన్స్కి ఎట్లా ఫార్ములాస్, ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి ఏ కండిషన్స్లో అనేది చూద్దాం. ఏంటంటే అది ఎంట్రోపీ వర్సెస్ టెంపరేచర్ తీసుకుంటే లో టెంపరేచర్స్లో బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఎంట్రోపీ ఇంక్రీజెస్ మోర్, ఇన్ ద కేస్ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్స్ ద ఎంట్రోపీ ఇంక్రీజ్ ఇస్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు ఎంట్రోపీ ఇంక్రీజ్ జస్ట్ ఇంతే ఉంది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రోపీ ఎంత చేంజ్ అయిందో చూడండి. ఈ టెంపరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే లో టెంపరేచర్స్లో బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఎంట్రోపీ ఇంక్రీజ్ ఇస్ మోర్ దాన్ హయ్యర్ టెంపరేచర్. ఓకే, ఎట్ లోవర్ టెంపరేచర్స్ ద ఎంట్రోపీ చేంజ్ ఈజ్ మోర్ ఆర్ ఎంట్రోపీ ఇంక్రీజ్ ఈజ్ మోర్ బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ దాన్ అట్ హయ్యర్ టెంపరేచర్స్. అదొక పాయింట్ కూడా మీకు స్టేట్మెంట్స్లో అడగవచ్చు, అడిగితే ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో స్టేట్మెంట్లు అడగ. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంట్రోపీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంట్రోపీ. మనం ఎంట్రోపిక్ ఫార్ములా ఏం చెప్పామంటే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ బై టీ అన్నాం, లేదా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అన్నాం. ఇది బేసిక్ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా మనం చెప్పింది. ఇప్పుడు మీకు ఒక కండిషన్ ఇచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐసోథెర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. ఇందులో దే ఆర్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ డెల్టా ఎస్, ఐసోథెర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్. ఓకే, మనకు తెలిసింది ఏంటి, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిక్యూ, స్మాల్ చేంజెస్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు మనం, బై టీ అనుకుందాం. ఇది ఇట్లా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై టీ అని రాసి ఇంటిగ్రేషన్ చేస్తే ఇది డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిక్యూ బై టీ వస్తుంది. దీన్ని చూసి ఏం భయపడకండి, జస్ట్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ లా ప్రకారం ఏముంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అంటాం, లేదంటే స్మాల్ చేంజెస్ అయితే డియూ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ ప్లస్ డిడబ్ల్యూ అంటాం. ఐ వాంట్ డిక్యూ, అప్పుడు డిక్యూ ఏమవుతుంది, డియూ మైనస్ డిడబ్ల్యూ అవుతుంది. ఓకే, డియూ మైనస్ డిడబ్ల్యూ అంటే మనం డిక్యూ ప్లేస్లో డియూ మైనస్ డిడబ్ల్యూ పెట్టుకోవచ్చు, లేదు ఈ ఇంటిగ్రేషన్ కూడా చేయకుండా మనం డైరెక్ట్గా మనం వర్క్ డన్లో మనం ఫార్ములాస్ డెరైవ్ చేసాం, రివర్సిబుల్ వర్క్ డన్, ఐసోథెర్మల్ రివర్సిబుల్ వర్క్ డన్ అండ్ ఐసోథెర్మల్ ఇర్రివర్సిబుల్ వర్క్ డన్ చేసాం మనం, దాని నుంచైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు.
డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ జీరో అయింది ఐసోథర్మల్ అంటే. అంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ డిడబ్ల్యూ అవుతుంది కదా ఐసోథర్మల్కి, అంతే కదా. ఐసోథర్మల్ అంటే డెల్టా టీ జీరో, డెల్టా టీ జీరో అంటే డియూ ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయింది. ఎందుకు ఎన్సీవి డెల్టా టీ కదా. డియూ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఎన్సీవి డెల్టా టీ ఆర్ ఎన్సీవి డిటీ అంటాం ఇక్కడ స్మాల్ చేంజెస్ కాబట్టి. మైనస్ డిడబ్ల్యూ అంటే ఏంటి, పీడివి పి డెల్టా వి ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడివి పీడివి బై టీ, అంతే కదా. డియూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సీవి డిటీ, డియూ బై డిటీ మైనస్ డిడబ్ల్యూ బై డిటీ వేస్తున్నా, ఎన్సీవి డిటీ బై టీ మైనస్ పీడివి బై టీ. అంటే నేను ఇక్కడ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోకుండా దీని నుంచే మనం ఎట్లా డెరైవ్ చేయొచ్చు అనేది చెప్తున్నా అనమాట. ఓకే, సో ఎన్సీవి డిటీ బై టీ మైనస్ పీడివి బై టీ, పీడివి అనేది వర్క్, ఎన్సీవి డిటీ అనేది డియూ. మామూలుగా డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎట్లా రాయొచ్చో చెప్తున్నా. ఐసోథర్మల్ రివర్సిబుల్ అన్నప్పుడు డియూ జీరో అయిపోతుంది, ఓన్లీ డిడబ్ల్యూ ఇది ఒకటే తీసుకుంటాం, ఇది జీరో అయిపోతుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఏంటి అనేది చూస్తున్నాం అనమాట ఇప్పుడు. సో డి ఎన్సీవి డిటీ బై టీ మైనస్ పీడివి బై టీ, పీఈజ్ ఈక్వల్ ఏంటి మనకు తెలుసు, ఎన్ఆర్టీ బై వి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎన్ఆర్టీ బై వి. ఇవన్నీ మనం వర్క్ డన్లో చేసాం, వర్క్ డన్లో చేసాం ఇవన్నీ. అయినా కానీ మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నాను చూడండి. అయినా కానీ మళ్ళీ ఒకసారి చేస్తాను, అంటే ఐసోథర్మల్ అనేది తర్వాత తీసుకుందాం. ముందు అసలు డెల్టా ఎస్ని ఇంకో ఫామ్లో ఎట్లా రాస్తామో చూపిస్తా, తర్వాత ఐసోథర్మల్లో ఏమవుద్దో చెప్తాను. ఎన్ఆర్టీ బై వి కదా, ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్సీవిని బయటకు తీయండి, ఎన్సీవి వన్ బై టీ డిటీ, టీ వన్ నుంచి టీ టూ. ఐసోథర్మల్లో ఈ టీ వన్ నుంచి టీ టూ అనే ప్రసక్తే లేదు కదా, ఐసోథర్మల్ అప్పుడు ఇదంతా జీరో అయిపోతుంది. ఇప్పుడు మైనస్ ఎన్ఆర్టీ బై అంటే మైనస్ డబ్ల్యూ కదా, డబ్ల్యూ అయితే మైనస్ పీ డెల్టా వి, మైనస్ ఇంటూ మైనస్ రావాలి ప్లస్, అంతే కదా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ పీ డెల్టా వి కదా. ఆల్రెడీ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ పీ డెల్టా వి అవుతుంది, అంతే కదా. టూ టైమ్స్ మైనస్ వస్తుంది, టూ టైమ్స్ మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ఆర్టీ బై టీ డివి. దీన్ని ఏం చేస్తానంటే నేను ఎన్ఆర్టీ బై వి ఇంటూ పీఈజ్ ఈక్వల్ ఎన్ఆర్టీ బై వి, ఎన్ఆర్టీ బై వి డివి బై టీ. సో టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ కెన్ రైట్ ఎన్సీవి టీ వన్ టు టీ టూ ఇంటిగ్రేట్ చేస్తే వన్ బై టీ డిటీకి మీకు వచ్చేది లాన్ టీ టూ బై టీ వన్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఎన్ఆర్ని బయటకు తీసుకొచ్చేయండి, ఎన్ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై వి డివి ఏమవుతుంది, ఇది ఎన్ఆర్ లాన్ వి టూ బై వి వన్ అవుతుంది. ఎందుకంటే వి వన్ నుంచి వి టూకి మారింది అనుకుంటే వాల్యూమ్. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటి, ఎన్సీవి లాన్ టీ టూ బై టీ వన్ ప్లస్ ఎన్ఆర్ లాన్ వి టూ బై వి వన్, ఇది డెల్టా ఎస్. ఇప్పుడు ఈ ఫార్ములాని డిఫరెంట్ కండిషన్స్లో మీకు ఇష్టమైన కండిషన్స్లో తీసుకోవచ్చు, ఇది బేసిక్ ఫార్ములా అనుకోండి. ఇప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ లాన్ని లాగ్లోకి మారిస్తే లాగ్ బేస్ టెన్లోకి 2.303 ఎన్సీవి లాగ్ టీ టూ బై టీ వన్ ప్లస్ 2.303 లాగ్ ఎన్ఆర్ లాగ్ 2.303 ఎన్ఆర్ కనిపిస్తుందా, ఎన్ఆర్ లాగ్ వి టూ బై వి వన్, ఇది ఫార్ములా. ఓకే, సో దీని నుంచే వచ్చింది ఈ ఫార్ములా, ఇట్లా డెరైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెరివేషన్ లేకుండా డైరెక్ట్గా ఐసోథర్మల్ రివర్సిబుల్ ఇస్తే ఏం చేయాలి చూద్దాం. సో డెరివేషన్ అయితే ఇట్లా వస్తుందమ్మా మీకు, ఎన్సీవి లాన్ టీ టూ బై టీ వన్ ప్లస్ ఎన్ఆర్ లాన్ వి టూ బై వి వన్ వస్తుంది. ఇది ఓకే కదా, ఇది కావాలంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటా చూడండి, ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్ తీసుకుంటాను. డెల్టా ఎస్ ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్, ఐసోథర్మల్ రివర్సిబుల్ దీంట్లో మళ్ళీ నీకు సిస్టమ్ ఎంట్రోపీ చేంజ్, సరౌండింగ్ ఎంట్రోపీ చేంజ్ కూడా తీసుకుంటా. ఓకే,
ఫస్ట్ సిస్టమ్ ఎంట్రోపీ చేంజ్ తీసుకుంటాను చూడండి. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి క్యూ బై డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ డెల్టా క్యూ బై టి. నౌ ఫస్ట్ లా ప్రకారం ఏం చెప్పాను, డెల్టా యు ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు డెల్టా యు ఇఫ్ డెల్టా టి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఐసోథెర్మల్, డెల్టా యు మస్ట్ బి జీరో, అప్పుడు డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ డెల్టా డబ్ల్యూ అవుతుంది, మైనస్ డెల్టా డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏం రాసుకోవచ్చు, మైనస్ పి డెల్టా వి ఆర్ మైనస్ 2.303, ఏది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి డెల్టా విఆర్ మైనస్ 2.303 ఎన్ఆర్టి లాగ్ V2 బై V1. ఇది రివర్సిబుల్కి, ఇది ఇర్రివర్సిబుల్కి చెప్తాం మనం. సో ఇది కానీ యూజ్ చేయాలి. ఇక్కడ రివర్సిబుల్ కదా, ఇది యూజ్ చేస్తాం. అంటే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మైనస్ డబ్ల్యూ, మైనస్ 2.303 ఎన్ఆర్టి, మైనస్ 2.303 ఎన్ఆర్టి, ఇక్కడ నుంచి రాదు, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ మైనస్ డెల్టా క్యూ, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ డబ్ల్యూ. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ బై టి. అంటే మైనస్ 2.303 ఎన్ఆర్టి లాగ్ V2 బై V1 బై టి, టీటీ క్యాన్సిల్. సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2.303 ఎన్ఆర్ లాగ్ V2 బై V1. ఇది ఫార్ములా ఐసోథెర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్కి. ఎంట్రోపీ చేంజ్ 2.303 ఎన్ఆర్ లాగ్ V2. ఇప్పుడు ఈ ఫార్ములాకి వద్దాం. ఐసోథెర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్గా, అంటే T2 ఈజ్ ఈక్వల్ T1 కదా. T2 ఈజ్ ఈక్వల్ T1 అయితే 1 వస్తుంది, లాన్ 1 అంటే 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఎన్ఆర్ లాన్ V2 బై V1 లేదా 2.303 ఎన్ఆర్ లాగ్ V2 బై V1. ఇది 0 అయితే ఇదే కదా ఉండేది, సో అదే వచ్చింది మనకి, అదే వచ్చింది కదా మనకి, రైట్. ఇది ఐసోథెర్మల్కి డెల్టా ఎస్ సిస్టమ్, డెల్టా ఎస్ సిస్టమ్ ఇది వచ్చింది మనకి. అప్పుడు డెల్టా ఎస్ సరౌండింగ్ ఏమవుద్ది, డెల్టా ఎస్ సరౌండింగ్ దీనికి ఆపోజిట్ అవుద్ది, మైనస్ 2.303 ఎన్ఆర్ లాగ్ V2 బై V1 అవుతుంది. ఇది డెల్టా ఎస్ సరౌండింగ్. ఓకే, డెల్టా ఎస్ సిస్టమ్ ఉంది, డెల్టా ఎస్ సరౌండింగ్ ఉంది. డెల్టా ఎస్ టోటల్ ఏమవుతుంది చెప్పండి, డెల్టా ఎస్ టోటల్, డెల్టా ఎస్ టోటల్ ఏమవుతుంది, 0 కదా. డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్, ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, 0. అంటే ఎంట్రోపీ చేంజ్ ఫర్ ఐసోథెర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్, డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా ఎస్ సిస్టమ్ 2.303 ఎన్ఆర్ లాగ్ V2 బై. సార్ ఇది రివర్సిబుల్, ఓకే, ఫర్ ఇర్రివర్సిబుల్ వాట్ సార్, ఇర్రివర్సిబుల్ అయితే ఏంటి సార్, ఇర్రివర్సిబుల్ అయితే నీకు డెల్టా ఎస్ సిస్టమ్ ఇదే ఉంటుంది, రివర్సిబుల్ అయినా ఇర్రివర్సిబుల్ అయినా డెల్టా ఎస్ సిస్టమ్ ఇదే ఉంటుంది. సో డెల్టా ఎస్ సిస్టమ్కి ఫార్ములా ఏం చేంజ్ అవ్వదు, ఇది 2.303 ఎన్ఆర్ లాగ్ V2 బై V1 ఉంటుంది. బట్ డెల్టా ఎస్ సరౌండింగ్ మారిపోతుంది, డెల్టా ఎస్ సరౌండింగ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ కదా, కాబట్టి మనకి పి ఎక్స్టర్నల్ ఇంటూ V2 మైనస్ V1 బై టి వస్తుంది. ఇది ఇర్రివర్సిబుల్, ఐసోథెర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ డెల్టా ఎస్ సిస్టమ్ ఇది, డెల్టా ఎస్ సరౌండింగ్ ఇది, కాబట్టి డెల్టా ఎస్ టోటల్ 0 అవ్వదు. ఈ పాయింట్స్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి ఇక్కడ. ఐసోథెర్మల్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ సేమ్ ఉన్నాయి ఆపోజిట్ సైన్స్తో, సరే ఐసోథెర్మల్ రివర్సిబుల్లో సిస్టమ్ సరౌండింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి టోటల్ 0 వచ్చింది డెల్టా ఎస్ టోటల్. ఇక్కడ డెల్టా ఎస్ సిస్టమ్ డెల్టా ఎస్ సరౌండింగ్ సేమ్ కాదు కాబట్టి డెల్టా ఎస్ టోటల్ ఇక్కడ ఇర్రివర్సిబుల్కి 0 రాదు, 0 రాకూడదు కూడా. ఓకే,
So delta S total greater than 1 వస్తుంది, 0 వస్తుంది. అంటే ఇట్లా వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఓకే, సో ఇది పాజిటివ్ రావాలంటే డెఫినెట్గా ఏం కావాలి? ఇందులో మనకి ఈ రెండు కలిపినప్పుడు పాజిటివ్ వాల్యూ రావాలన్నమాట. అది డెల్టా ఎస్ సిస్టమ్, డెల్టా ఎస్ సరౌండ్. ఇది ఐసోథర్మల్ రివర్సిబుల్. సార్ మరి ఫ్రీ ఎక్స్పాన్షన్ అయితే ఏంటి సార్ పరిస్థితి? ఫ్రీ ఎక్స్పాన్షన్లో డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో అయిపోతుంది. ఎక్స్టర్నల్ ప్రెజర్ జీరో కాబట్టి డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో అయిపోతుంది. అది రివర్సిబుల్ అయినా ఇర్రివర్సిబుల్ అయినా డెల్టా ఎస్ సరౌండింగ్ యా డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో అయిపోతుంది. రివర్సిబుల్ అయినా ఇర్రివర్సిబుల్ అయినా డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో చేసేయచ్చు ఫ్రీ ఎక్స్పాన్షన్కి. నెక్స్ట్ అడియాబాటిక్. అడియాబాటిక్ మీరు ఇక్కడ చూస్తే అడియాబాటిక్ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ తీసుకుందాం. అడియాబాటిక్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్, ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ తీసుకుందాం. రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఫస్ట్. అడియాబాటిక్ అంటే ఏంటమ్మా? డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే డియూ ఈజ్ ఈక్వల్స్ టు డిడబ్ల్యూ. ఓకే, ఆర్ డిక్యూ ఈజ్ ఈక్వల్ డియూ మైనస్ డిడబ్ల్యూ. రైట్, రివర్సిబుల్లో డిక్యూ జీరో అయింది కదా, అంటే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై టి, దట్ ఈజ్ జీరో బై టి, దట్ ఈక్వల్స్ టు జీరో. అంటే డెల్టా ఎస్ సిస్టమ్ ఏమవుతుంది? అడియాబాటిక్ అంటే జీరో అవుతుంది. డెల్టా ఎస్ సిస్టమ్ జీరో అవుతుంది. మరి డెల్టా ఎస్ సరౌండింగ్ ఏమవుతుంది? దానికి ఆపోజిట్ రావాలి, జీరో అని. అడియాబాటిక్ అంటే పర్ఫెక్ట్లీ ఇన్సులేటెడ్, లోపల నుంచి హీట్ బయటకు వెళ్ళదు, బయట నుంచి లోపలికి రాదు. లోపల నుంచి బయటకు వెళ్ళలేదు అంటే బయట కూడా ఏమి చేంజ్ అవ్వలేదు కదా, సో ఎంట్రోపీ జీరో. ఎంట్రోపీ చేంజ్ జీరో, లోపల కూడా ఏమి చేంజ్ అవ్వాలి, ఎంట్రోపీ చేంజ్ జీరో. సో డెల్టా ఎస్ సిస్టమ్ జీరో, డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో. అప్పుడు మరి డెల్టా ఎస్ టోటల్ ఆబ్వియస్లీ జీరో. ఇది రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్కి ఎంట్రోపీ చేంజ్. ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్, ఇఫ్ ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ దెన్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. క్యూ ఈజ్ ఈక్వల్ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ డియూ మైనస్ డిడబ్ల్యూ ఉంది కదా, రెండు వచ్చేస్తాయి. అంటే డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సీవి, ఎన్సీవి లాన్ టీ టూ బై టీ వన్, లేదంటే 2.303 ఎన్సీవి లాగ్ టీ టూ బై టీ వన్ అని పెట్టుకోవచ్చు, ప్లస్ ఎన్ఆర్ లాన్ వి టూ బై వి వన్, ఈ రెండు పెట్టుకోవచ్చు. సో ఇది వస్తుంది మనకి. ఓకే సార్, ఇక్కడ ఒకవేళ వి టూ బై వి వన్ ఇవ్వకుండా ప్రెషర్ ఇస్తే పరిస్థితి ఏంటి? ప్రెషర్ ఇస్తే వాల్యూమ్ ప్రెషర్ ఎట్లా ఉంటాయి దాన్ని బట్టి రాసుకోండి. ఓకే, వాల్యూమ్ ప్రెషర్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి రాసుకోండి. సో వాల్యూమ్ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కాబట్టి పీ వన్ బై పీ టూ అని రాసుకోవచ్చు. ఓకే రైట్, ఇర్రివర్సిబుల్ అయితే ఇది రాసుకోవాలి. ఇర్రివర్సిబుల్ సిస్టమ్, డెల్టా ఎస్ సిస్టమ్ అయితే ఇది రాసుకోవాలి. సార్ మరి డెల్టా ఎస్ సరౌండింగ్, సార్ ఇర్రివర్సిబుల్కి డెల్టా ఎస్ సరౌండింగ్ అయితే ఏం రాసుకోవాలి? జీరో రాసుకోవాలి. ఎందుకంటే సరౌండింగ్ ఏమీ మారదు, అడియాబాటిక్ కదా, సరౌండింగ్ ఏం మారదు. సిస్టంలో రివర్సిబుల్కి జీరో అవుతుంది, ఎందుకంటే ఇది డిక్యూ రివర్స్, రివర్సిబుల్ క్యూ ఇది. నాన్ రివర్సిబుల్కి జీరో అవ్వదు డిక్యూ. అందుకే మనం ఇక్కడ ఫార్ములా రాసేటప్పుడు మీకు చూడండి బుక్కుల్లో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ రివర్స్ అని ఇస్తాడు, బై టీ అని ఇస్తాడు. అంటే రివర్సిబుల్ క్యూనే, హీట్ చేంజ్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్సే జీరో అవుతుంది అడియాబాటిక్లో, ఎందుకంటే అది రివర్సిబుల్ ప్రాసెస్కి సంబంధించిన ఫార్ములా. ఇర్రివర్సిబుల్కి ఇది వాడము అసలు, మనం డియూ మైనస్ డిడబ్ల్యూ వాడతాం, డిక్యూ వాడం, డియూ మైనస్ డిడబ్ల్యూ. సో దెన్ యూ కెన్ రైట్ దిస్ వన్. సో డెల్టా ఎస్ సరౌండింగ్ జీరో అవుతుంది. అప్పుడు డెల్టా ఎస్ టోటల్ ఏమవుతుందమ్మా? యాస్టిస్కి ఇదే కదా అయ్యేది, ఇది ప్లస్ ఇది ఏమవుతుంది, ఇదే అవుతుంది. సో అది అడియాబాటిక్ ప్రాసెస్కి. ఇప్పుడు ఐసోకోరిక్ ఐసోబారిక్ ప్రాసెస్కి ఏమవుతుందో చూద్దాం. ఐసోకోరిక్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు జీరో.
ఇప్పుడు డెల్టా ఎస్ సిస్టమ్ మనం ఏమనుకున్నాం ఎన్సివి లాన్ T2 బై T1 ప్లస్ ఎన్ఆర్ లాన్ V2 బై V1 అనుకున్నాం సో డెల్టా వి జీరో అంటే V2 బై V1 మొత్తం జీరో అయిపోతుంది అప్పుడు డెల్టా ఎస్ సిస్టమ్ ఎన్సివి లాన్ T2 బై T1 దట్స్ ఇట్ ఇది జీరో ఎన్ఆర్ లాన్ V2 బై V1 ఈజ్ ఈక్వల్స్ టు జీరో వై బికాస్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు జీరో V1 ఈజ్ ఈక్వల్ టు V2 మరి ఇక్కడ టెంపరేచర్ ఇవ్వకుండా ప్రెషర్ ఇచ్చారనుకో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ చార్లెస్ లా గెలోసాక్ చార్లెస్ లా ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు పి దట్ మీన్స్ T2 ఈజ్ ప్రపోర్షనల్ టు P2 T1 ఈజ్ ప్రపోర్షనల్ టు P1 సో యూ కెన్ రైట్ డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి లాన్ P2 బై P1 ఆల్సో యూ కెన్ రైట్ ఎన్సివి లాన్ P2 బై P1 ఆల్సో యూ కెన్ రైట్ మరి సరౌండింగ్ సార్ సరౌండింగ్ కూడా సేమ్ ఇదే వస్తుంది సరౌండింగ్ కూడా సేమ్ ఇదే వస్తుంది బట్ సైన్ చేంజ్ అవుతుంది రివర్సిబుల్కి చెప్తున్నాం ఐసోకోరిక్ రివర్సిబుల్ ప్రాసెస్కి ఐసోకోరిక్ రివర్సిబుల్ ప్రాసెస్ మరి డెల్టా ఎస్ సిస్టమ్ రివర్సిబుల్కి ఐసోకోరిక్ రివర్సిబుల్కి ఓకే సార్ మరి ఇర్రివర్సిబుల్కి ఇర్రివర్సిబుల్ ఐసోకోరిక్ ఏం చేస్తారు సేమ్ ఇదే రాస్తాం ఇది ఎన్సివి లాన్ T2 బై T1 రాస్తాం మరి డెల్టా ఎస్ సరౌండింగ్కి ఏం రాస్తారు సార్ ఇక్కడ డెల్టా ఎస్ సరౌండింగ్కి మైనస్ ఎన్సివి లాన్ T2 బై T1 రాస్తాం ఇది సిస్టమ్ ఇది సరౌండింగ్ రెండు కలిపితే ఏమవుతుంది టోటల్ డెల్టా ఎస్ టోటల్ ఏమవుతుంది ఐసోకోరిక్లో జీరో అయిపోతుంది మరి ఇర్రివర్సిబుల్లో డెల్టా ఎస్ సిస్టమ్ ఓకే డెల్టా ఎస్ సిస్టమ్ ఓకే డెల్టా ఎస్ సరౌండింగ్ మరి డెల్టా ఎస్ సరౌండింగ్ ఎన్సివి T2 మైనస్ T1 బై T2 ఈ ఫార్ములా వేస్తాం ఎన్సివి T2 మైనస్ T1 బై T2 ఓకే ఈ ఫార్ములా వేస్తాం నెక్స్ట్ ఐసోబారిక్ అయితే ఏమవుతుంది మీరు గెస్ చేయొచ్చు ఇక అంటే ఇక ఒకసారి ఫార్ములా తెలిస్తే మీరు అన్నీ చేసేసుకోవచ్చు ఒకసారి ఫార్ములాస్ మీకు వచ్చాయంటే సో ఎవ్రీథింగ్ యూ క్యాన్ ఐసోబారిక్ తీసుకోండి నా ఐసోబారిక్ ఐసోబారిక్ మీన్స్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో రివర్సిబుల్ ఐసోబారిక్ డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి జీరో అంటే మీకు ఎన్సివి బదులు ఎన్సిపి వస్తుంది ఎన్సిపి లాన్ T2 బై T1 వేసుకోవచ్చు ఆర్ ఎట్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చార్లెస్ లా ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు వి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ టీ ఈజ్ ప్రపోర్షనల్ టు వి కాబట్టి ఎన్సిపి లాన్ V2 బై V1 కూడా వేసుకోవచ్చు ఇది డెల్టా ఎస్ సిస్టమ్ మరి డెల్టా ఎస్ సరౌండింగ్ ఫర్ రివర్సిబుల్ మైనస్ ఎన్సిపి లాన్ T2 బై T1 డెల్టా ఎస్ టోటల్ జీరో అయిపోతుంది మరి ఇర్రివర్సిబుల్కి ఇర్రివర్సిబుల్ డెల్టా ఎస్ సిస్టమ్ ఇదే వస్తుంది డెల్టా ఎస్ సిస్టమ్ ఇదే వస్తుంది ఎన్సిపి లాన్ T2 బై T1 వస్తుంది సిస్టమ్ది మారదు రివర్సిబుల్ అయినా ఇర్రివర్సిబుల్ అయినా సరౌండింగ్ మారుతుంది సో డెల్టా ఎస్ సిస్టమ్ ఎన్సిపి లాన్ T2 బై T1 ఆర్ V2 బై V1 అదే డెల్టా ఎస్ సరౌండింగ్ అనుకోండి ఎన్సిపి T2 మైనస్ T1 బై T2 ఇందాక ఎన్సివి T2 మైనస్ T1 బై T2 రాస్తాం ఇప్పుడు ఎన్సిపి T2 మైనస్ T1 బై T2 వేస్తాం ఓకే ఇక్కడ డెల్టా ఎస్ టోటల్ జీరో అవ్వదు సో ఇవి డిఫరెంట్ కండిషన్స్ ఇప్పుడు ఒక్కసారి నేను ఏ ఫార్ములాస్ రాశానో ఒకసారి మీకు ఎట్ ఏ గ్లాన్స్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ డెల్టా ఎస్ సిస్టమ్ సరౌండింగ్ అవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా రాస్తాను చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాస్తా డెల్టా ఎస్ ఫర్ ఐసోథర్మల్
రివర్సిబుల్, ఐసోథర్మల్ రివర్సిబుల్. డెల్టా ఎస్ ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టెంపరేచర్ జీరో కాబట్టి 2.303 NR log V2/V1. ఈ ఫార్ములా ఫైనల్. ఇది దేనికి సార్? సిస్టమ్ కా సరౌండింగ్ అంటే సిస్టమే చేసుకోండి, సిస్టమ్కే చేసుకోండి. సరౌండింగ్ దీనికి నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ డెల్టా ఎస్ ఫర్ అడియాబ్యాటిక్ రివర్సిబుల్. అడియాబ్యాటిక్ రివర్సిబుల్ డెల్టా ఎస్ సిస్టమ్, మనం చెప్పేదంతా సిస్టమ్దే అండ్ రివర్సిబుల్దే, ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకా కొంచెం పెద్దగా రావాలి ఇది. డెల్టా ఎస్ ఇక్కడ మొదలు పెడతా, అడియాబ్యాటిక్ రివర్సిబుల్ ఇక్కడ రాస్తా. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 NCV log T2/T1 + 2.303 NR log V2/V1. ఇది వేసుకుంటాం. నెక్స్ట్ డెల్టా ఎస్ ఫర్ ఐసోకోరిక్. డెల్టా ఎస్ సిస్టమ్ అంటే మిగతా అన్ని చేయకుండా ఒకటి గుర్తుంటే దాన్ని బట్టి మీరు రిమైనింగ్ రాసుకోవచ్చు. డెల్టా ఎస్ సిస్టమ్ ఐసోకోరిక్, డెల్టా వి జీరో, ఇది జీరో అయిపోతుంది. అంటే 2.303 N కాన్స్టెంట్ వాల్యూమ్ కదా, ఎన్సీవి లాగ్ T2/T1. ఇది సిస్టమ్ దమ్మ, సరౌండింగ్కి మైనస్ అయ్యిద్ది. అదే ఇర్రివర్సిబుల్ అయితే ఇర్రివర్సిబుల్కి ఎన్సీవి T2 - T1/ ఇది రివర్సిబుల్కి అమ్మ. మరి ఇర్రివర్సిబుల్కి అయితే, ఇర్రివర్సిబుల్ అయితే డెల్టా ఎస్ సరౌండింగ్, ఎందుకంటే డెల్టా ఎస్ సిస్టమ్కి ఇదే వస్తుంది, ఇర్రివర్సిబుల్ అయినా రివర్సిబుల్ అయినా. డెల్టా ఎస్ సరౌండింగ్కి ఎన్సీవి T2 - T1/T2 వేస్తాం. ఇది ఓన్లీ డెల్టా ఎస్ సరౌండింగ్కి ఇర్రివర్సిబుల్ అయినప్పుడే. డెల్టా ఎస్ సిస్టమ్ అయినా ఇదే ఫార్ములా, డెల్టా ఎస్ సరౌండింగ్ అయినా ఇదే ఫార్ములా రివర్సిబుల్లో. ఇర్రివర్సిబుల్లో డెల్టా ఎస్ సిస్టమ్ అయినా ఇదే ఫార్ములా. ఓకే, బట్ సైన్లు డెల్టా ఎస్ సరౌండింగ్కి ఇది మైనస్ అవుతుంది రివర్సిబుల్లో. క్లియర్? డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ రావచ్చు మీకు. నెక్స్ట్ ఐసోబారిక్. ఐసోబారిక్ డెల్టా పి జీరో. మరి డెల్టా ఎస్ సిస్టమ్ ఐసోబారిక్, నేను రివర్సిబుల్ తీసుకుంటా ఫస్ట్, రివర్సిబుల్ ప్రాసెస్కి. డెల్టా ఎస్ సిస్టమ్ 2.303 NCP log T2/T1 వస్తుంది. 2.303 NCP log T2/T1 వస్తుంది. కావాలి అంటే మీరు T2/T1 బదులు V2/V1 రాసుకోవచ్చు. 2.303 NCP log V2/V1. సార్ మరి ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ రాసుకోలేమా? ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీరు. 2.303 NCV log P2/P1 రాయొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర T ఈజ్ ప్రపోర్షనల్ టు P. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర T ఈజ్ ప్రపోర్షనల్ టు V. డెల్టా ఎస్ సిస్టమ్ రివర్సిబుల్, డెల్టా ఎస్ సరౌండింగ్ రివర్సిబుల్ అయితే మైనస్ పెడతాం ఇక్కడ అంతే. మరి ఇర్రివర్సిబుల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఇర్రివర్సిబుల్, యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. మరి డెల్టా ఎస్ సరౌండింగ్ ఇర్రివర్సిబుల్ చూడండి, డెల్టా ఎస్ సరౌండింగ్ ఇర్రివర్సిబుల్, డెల్టా ఎస్ సరౌండింగ్ ఇర్రివర్సిబుల్ అయితే, లేదు ఇర్రివర్సిబుల్లో డెల్టా ఎస్ సిస్టమ్ కావాలనుకో, సేమ్ ఫార్ములా రాయండి, 2.303 NCP log T2/T1. డెల్టా ఎస్ సరౌండింగ్ కావాలనుకో, ఎన్సీపీ T2 - T1/T2 అట్లా.
సో ఇవి డిఫరెంట్ కైండ్. ఇవే కాదు, ఇంకా వి హ్యావ్ ఫేజ్ ట్రాన్సిజన్. వెన్ ద సాలిడ్ ఈజ్ చేంజ్డ్ టు లిక్విడ్ దెన్ హౌ కెన్ వి క్యాలిక్యులేట్ ఎంట్రోపీ చేంజ్. వెన్ లిక్విడ్ ఈజ్ చేంజ్డ్ టు గ్యాస్ హౌ కెన్ వి క్యాలిక్యులేట్ ఎంట్రోపీ. అండ్ వెన్ ఏ రియాక్షన్ అక్కర్స్ దెన్ హౌ కెన్ వి క్యాలిక్యులేట్ ఎంట్రోపీ. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి నెక్స్ట్ వీడియోలో ఫేజ్ ట్రాన్సిజన్ గురించి చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ 1 అవర్ ఎబో అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో నెక్స్ట్ వీడియోలో ఎంట్రోపీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిజన్ ఫార్ములాస్, ఎంట్రోపీ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాస్ చెప్పి వీటన్నిటి మీద ఎంట్రోపీ మీద కొన్ని బిట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.